మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి మా మంత్రి గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న మోసపూరితమైన డిక్లరేషన్ గురించి చెప్పిండ్రు. నిజంగా ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది, అది చింపి చెత్తకుండలో పడడానికి పనికొస్తుంది తప్ప ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎస్సీ ఎస్టీ వెనుకబడ్డ వాళ్ళు నమ్మశక్యంగా లేనేలేదు. మొదటి వారికి ముఖ్యంగా ఈ ఖర్గే గారు ఏదైతే కర్ణాటకలో 24 గంటలుగా రెంట్ ఇస్తూ ఉన్నారు, మీరు ఇప్పుడు 24 గంటలు రెంట్ ఇచ్చిన మీ రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పండి, మీ మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క విషయాలు మీరు అమలు చేయకుండా పనికి మాలిన మాటలు ఇక్కడ వచ్చి చెప్తే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంత అమాయక ప్రజలు ఎవరు లేరు. ఒకటే ఒక మాట నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీతో అడుగుతా ఉన్నాం, ఇక్కడున్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా 10% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి మీరు కేంద్రంలో పంపినప్పుడు నిజంగా మీకు గిరిజనుల మీద చిత్తశుద్ధి ఉండి అంత ప్రేమ ఉండేటోళ్ళు అయితే పార్లమెంట్లో మీరు ఎందుకు బీజేపీ వాళ్ళతో కొట్లాలి? ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. కానీ మీరు రిజర్వేషన్ విషయంలో అక్కడ కొట్లాడకుండా ఎంతసేపటికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మీతో కలిసి పనిచేస్తున్న శరద్ పవార్ ఏమో మోడీతో కలిసి మీటింగ్లు పంచుకోవచ్చు, కలిసి తిరగవచ్చు, మాట్లాడి అన్ని చేయొచ్చు. నిజంగా మీకు దమ్ముంటే అటువంటి వాళ్ళకి చెప్ప, అటువంటి శరద్ పవార్ లాంటి వాళ్ళకి మీరు నేరుగా మీరు బీజేపీతో తొత్తు అని చెప్పేంత దమ్ము మీకుందా? అసలు ఆ దమ్ము లేనే లేదు మీకు. ఇవాళ మీరు ఎన్నోసార్లు ఎలక్షన్ మేనిఫెస్టోలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తాము, గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పింది. కానీ కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగా తండాలను గ్రామ పంచాయతీ చేసి దాదాపు 8800 తండాలు చేసి అందరు దాదాపు వేల సంఖ్య 6000 పైబడి ఉన్న అందరు సర్పంచ్లను వార్డు మెంబర్లు అందరూ చేసినారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కుతుంది. కానీ ఇవాళ ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషను అసలు ఒక్క అంటే ఒక్కటి కూడా నమ్మశక్యంగా లేదు. ఇవాళ గురుకురాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేది మా పాలిట నిజంగా పెద్ద వరమైంది. ఇవాళ ఎవరైనా గిరిజనులు కానీ ఎస్సీలు కానీ పేద పిల్లలు చదువుకొని వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ఎంతో అసలు అదొక కలలాగా ఉండేది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇవాళ 20 లక్షల రూపాయలు ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఆ పిల్లల చదువులకు కట్టి ఇవాళ ఎంతోమంది విద్యావంతుల్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే గొప్ప కార్యక్రమం చేసిన మహాన్ పావుడు కేసీఆర్ గారు. మీ ఫాల్తు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈసారి మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా 100 సీట్ల పైబడి తీసుకొచ్చి ఇవాళ మీ అందరు చెంప పెట్టుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి చెప్పే కార్యక్రమం ముందు ఎస్సీ ఎస్టీలే వేస్తారు. మీకు ఎంతసేపు ఎస్సీ ఎస్టీలు అనగానే ఎలక్షన్లు రాగానే ఎస్సీ ఎస్టీలు గుర్తుకొచ్చి రకరకాల ఇవాళ ఏదైతే మీరు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లాంటివి ప్రకటించారో ఎలక్షన్ల ముందు గుర్తొస్తారు తప్ప ఏ రోజు మీరు చేసిన దాఖలా లేవు. ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద చిత్తశుద్ధి ఉండి ప్రేమ ఉండి ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న గొప్ప మహానుభావుడు మా పాలిట సేవాలయన అయినాడు. ఇవాళ ప్రత్యేకంగా మీ అందరికి తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ అధికారికంగా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే సేవాలయాలు జయంతి రోజు హాలిడే డిక్లేర్ చేసి ఇవాళ ప్రత్యేకంగా ఆయా తండాలో గ్రామాలు సేవాలయాలు పండుగ నిర్వహించుకునే కార్యక్రమం కూడా నిధులు ఇచ్చి ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పటికీ మిమ్మల్ని ఎవరు నమ్మే శక్యం లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఈ ఇటువంటి డిక్లరేషన్లు ముందు రోజులో ప్రకటించకుండా ఇప్పటికైనా మీరు తగ్గి ఉండాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు నిజంగా ఇప్పటికైనా సరే ఏదున్నా, ఎందుకంటే ఎంపీలో ఎన్నోసార్లు కొట్లాడినాం పార్లమెంట్లో అన్ని విషయాల్లో కూడా, కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఏ రోజు కూడా పార్లమెంట్లో మీరు ఎస్సీ ఎస్టీల గురించి కొట్లాడిన దాఖలాలు లేవని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాను.